అసలు విశ్వాసంలో ఎప్పటి వరకు ఉండాలి? విశ్వాసంలో ఎప్పటి వరకు ఉండాలి అంటే చనిపోయే వరకు ఉండాలి. పొస్తుడు అనేటువంటి పౌలు గారు అంటారు, లాస్ట్ టైంలో తన యొక్క లాస్ట్ డేస్ లోకి వచ్చేటప్పటికి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అనే వర్డ్ వాడతాడు. అంటే తన ఫెయిత్ నిలబెట్టుకున్నాడు. కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా కష్టమైనా నష్టమైనా ఎన్నో తన ఫెయిత్ ని డిస్టర్బ్ చేసింది. కాబట్టి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఈ విశ్వాసంలో నడిచే ప్రక్రియలో మనల్ని కూడా డిస్టర్బ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. మన యొక్క లైఫ్ ని డిస్టర్బ్ చేసే పర్సనల్ గా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేకపోతే సంఘ పరంగా కానివ్వండి, పాస్టర్ల నుండి కానివ్వండి, లేదంటే సమాజంలో ఉన్నటువంటి మీడియా ద్వారా కానివ్వండి, మన ఫెయిత్ ని దొంగిలించడానికి లేకపోతే మన ఫెయిత్ అంతా కూడా తొలగించడానికి ఎన్నో ఈ సమాజంలో ఉన్నాయము. అన్నిటి నుండి మన ఫెయిత్ ని కాపాడుకోవడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కాబట్టి అలాగ కాపాడుకోలేకపోతే మనం స్టార్ట్ చేసినటువంటి ప్రక్రియ అంతా వేస్ట్ అయిపోతుంది. కనుక ఇది జీవితం ముగిసే వరకు కాపాడుకుంటేనే ఆ నిత్యరాజ్యం వాగ్దానం చేయబడినటువంటి రాజ్యం చేరడానికి అవకాశం ఉంటుంది.